అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నా పేరు పద్మావతి, కేజీబీవీ రొటీచర్లో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. ఓకేనా? అందరు బాగున్నారు కదా? మనకు చదువు బాగా రావాలి అని అనుకుంటే మనం రోజు ప్రతిరోజు కూడా సరస్వతిని ప్రార్థిస్తూ ఉంటాం కదా. సరస్వతి దేవునే కదా, నేను బాగా చదువుకోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. మరి అలా సరస్వతి దేవిని పూజ చేస్తూ ఉంటాము, అందరూ ప్రార్థిస్తూ ఉంటారు కదా. సరస్వతీదేవిని కంటే కూడా ఆయన సరస్వతీ మాత యొక్క గురువు గారు ఆయన ఎవరంటే హయగ్రీవుడు అనమాట. హయగ్రీవుడు అనేటువంటి ఆయన కూడా మనం రోజు కనుక ప్రార్థిస్తే మనకి మంచి జ్ఞానాన్ని, ఉన్నత చదువును కూడా మనకి బాగా ఇస్తారనమాట. ఆయన గురించి ఒక చిన్న శ్లోకం ఉన్నది, అది నేర్చుకుందాం సరేనా? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అదైందా? ఇంకొకసారి చెప్పనా? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే హయగ్రీవుడు సరస్వతీదేవి యొక్క గురువు అనమాట. హయగ్రీవం అంటే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? కొత్తగా ఉంటుంది. హయము అంటే గుర్రము అన్నమాట. గుర్రము తలతో ఉన్నటువంటి అతను హయగ్రీవుడు అనమాట. గుర్రము తలతో, గ్రీవం అంటే కంఠము, మొత్తం కూడా మనిషి మొత్తం ఏమో మనిషిలాగా ఉంటాడు, తల మాత్రం గుర్రం యొక్క ఆకారంలో ఉంటుంది అనమాట. ఆయన ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి అనమాట. ఆయన విష్ణుమూర్తి. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాల మొత్తాన్ని కూడా ఆయన వేదాలు రాస్తూ ఉంటే ఆ వేదాల మొత్తాన్ని కూడా ఒక రాక్షసుని తీసుకుని వెళ్ళి సముద్రంలో దాచిపెడతారు. దాచిపెడితే ఆ విషయాన్ని విష్ణుమూర్తి ఎవరి వల్ల కాదు ఆ వేదాలు తీసుకురావు. అప్పుడు విష్ణుమూర్తి ఈ హైగ్రీవుని యొక్క వేషాన్ని ధరించి, హైగ్రీవుని యొక్క అవతారాన్ని ధరించి ఆ అవతారంలోకి ఆ వేదాల మొత్తాన్ని కూడా తీసుకొని వస్తాడు. సముద్రంలో ఉన్నటువంటి వేదాల మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి ఆ బ్రహ్మదేవుడికి ఇస్తాడనమాట. ఆ సమయంలోనే సరస్వతీదేవికి, బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని కూడా మనం ప్రతిరోజు కూడా ఈ హయగ్రీవుని యొక్క ఉపాసన అంటే మనం ఒక చిన్న శ్లోకం ప్రతిరోజు ఉదయాన్నే మీరు చదువుకునేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని కనుక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత చదువుల్లోకి వెళ్తారన్నమాట. అది మాత్రం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిరోజు ఈ చిన్న శ్లోకాన్ని నేర్చుకొని చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. అర్థమైందా? సరేనా? సరే, మరి మనం ఆగస్టు సిలబస్కు సంబంధించినటువంటి మనం పోయిన క్లాస్లో ఆ ధనుడి పాఠాన్ని చెప్పుకున్నాం. ధనుడి పాఠాన్ని చెప్పుకున్న తర్వాత ఆ ధనుడి పాఠంలో మన ప్రశ్నలు అవన్నీ కూడా మీరు రాసి ఉంటారని, నేర్చుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత పాఠం ఈరోజు శతక మధురిమ అనేటువంటి పాఠం అనమాట. ఆ శతక మధురిమ అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి పద్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. శతక మధురిమ అనగానే శతకం మనకు తెలుసు, చాలాసార్లు మనం వినే ఉంటాం. శతకం అనేటువంటి పాట మూడు తరగతి నాలుగు తరగతుల నుంచి కూడా మనం విన్నాం కదా. అంటే వేమ శతకము, కుమార శతకము, కుమారి శతకము, ఇవన్నీ కూడా భాస్కర్ శతకము, ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నాం అన్నమాట. ఆ శతకాలలో మనకి వీటిలో ఉన్నటువంటి ఈ శతకాలను మనకి మూడో తరగతిలో నాలుగో తరగతులు చిన్న చిన్న పద్యాల రూపంగా ఇచ్చారు శతకాలని. ఆరో తరగతులకు వచ్చేసరికి ఏమో మణిపూసలని, ఏడో తరగతిలోనేమో వేలిముత్యాలని, ఎనిమిది తరగతిలో నీతి పరిహారాలని, తొమ్మిదో తరగతిలోనేమో పద్యరత్నాలని, పదో తరగతిలోనేమో శతక మధురిమ అనేటువంటి పేరుతో మనకి పద్యాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ పద్యాలు శతకము అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది ఏంటిది? గుర్తుకురాలేదా? ముక్తకం. అంటే వీటిని మకుటం ఉంటుందన్నమాట. మకుటం ప్రధానంగా ఉండేటువంటి పద్యాన్ని ఏమంటారంటే శతక పద్యాలు అని చెప్పేసి అంటారు. ఈ మకుటం ప్రధానంగా అంటే మకుటం అంటే మనం చదువుకుంటాం విశ్వరామిర మొక్కని పద్యాలు, వేమ శతకంలో ఉన్నటువంటి పద్యాన్ని చదువుకుంటే లాస్ట్లో విశ్వరామిరామ వీరవేమ అని చెప్పేసి ఉంటుంది. అలాగే భాస్కర్ శతకం, భాస్కర్ శతకంలో చిన్న పదం ఉంటుంది. ప్రతి పద్యం చివర కూడా ఆ భాస్కర అని ఉంటుంది. ధూచడి రాసించినటువంటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర అని చెప్పేసి అట్లా కొన్ని మకుటాలు పద్య రూపంలో ఉంటే లాస్ట్లో మొత్తం పద్యపాలన మొత్తం ఉంటుంది. అలాగే కొన్ని పద్యాలకి అంటే కొంతమంది రాసినటువంటి శతకాలకి ఆ చివర నాలుగో పదంలో చివరి చిన్న పదము ఉంటుంది అన్నమాట.
దాన్ని కొనటము ప్రధానంగా కలిగినటువంటి పద్యాలు అని చెప్పేసి అంటాం. మకుటం అంటే ఏంటి? మకుటం అంటే కిరీటము అంట, అంటే అగ్రభాగము అని చెప్పేసి చెప్తాం. వీటిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది, మకుటాలు ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర పద్యంగా ఉంటుందన్నమాట. స్వతంత్ర పద్యం అంటే ఏ పద్యంలో ఉన్నటువంటి నీతి ఆ పద్యంలో ఉంటుంది. మా 9th క్లాస్లో చదువుకున్నాం ఫస్ట్ పాఠం సాంఘికాంక్ష, ఆ దుర్యోధనుడు అంత మాత్రం చేయగలడు అట్లా పద్యం వరుసగా మనకి 8 పద్యాలు లెక్కలేదు. ఆ 8 పద్యాల్లో ఒకదానికి ఒకదానికి పద్యం సంబంధం ఉంటుంది, అవునా కదా, గుర్తుకొచ్చిందా? కానీ ఈ శతక పద్యాలు వచ్చేసరికి ఏ పద్యానికి ఆ పద్యం శతకము అనేది స్వతంత్రంగా ఉంటుందన్నమాట. ఆ పద్యము మనకి స్వతంత్ర భావంతో నీతి విలువల్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకని వీటికి మకుటము ప్రధానంగా కలిగినటువంటి ఈ పద్యాన్ని శతక పద్యాలు అని చెప్పేసి చెప్తుంటాం. మనకి ఈ విద్యార్థులకి ఈ శతక మధుమ అనేటువంటి ఆ పద్యాలు ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటే ఆ పిల్లలలో నైతిక విలువలను పెంపొందింప చేయడం. నైతిక విలువలు అంటే నీతికి సంబంధించినటువంటి విషయాలు ఆ చిన్నప్పటి నుంచి మనం కనుక నేర్చుకుంటే మన యొక్క జీవితం ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఆ నీతి నియమాలని మనం చక్కగా పాటిస్తాము, మన జీవితం ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పేసి మనకి ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క పద్యం పేరున మనకి పద్యాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి శతకం అధర్మ అనేటువంటి పేరుతో ఈ పద్యాన్ని ఇచ్చారనమాట. అర్థమైందమ్మా? ఈ శతక మధ్యలో ఉన్నటువంటి పద్యాలని అసలు ముందు ఈ పద్యాలు మనకి సంస్కృతంలో ఉండేది. సంస్కృతంలో భర్తృహరి అనేటువంటి కవి గారు ఆయన సుభాషిత త్రిశతి అనేటువంటి సుభాషిత త్రిశతి అంటే 3 శతకాలని భర్తృహరి గారు సంస్కృతంలో రచించారనమాట. ఆ సంస్కృతంలో రచించినటువంటి ఆ 3 శతకాలని మనకి ముగ్గురు అన్నమాట, ముగ్గురు కవులు ఏనుగు లక్ష్మణ కవి అలాగే పుష్పగిరి తిమ్మన ఎలకూచి బాల సరస్వతి, నీతి శతకము వైరాగ్య శతకము ఇట్లా ఈ శతకాన్ని రచించారనమాట. ముగ్గురు రచించినటువంటి ఈ సుభాష భద్రహరి గారు రచించినటువంటి ఈ 3 శతకాలని సుభాషిత త్రిశతి అనమాట. ఆ సుభాషిత త్రిశతిలో ఉన్నటువంటి మనకి వైరాగ్య శతకంలో ఉన్నటువంటి ఏనుగు లక్ష్మణ కవి గారు మనకి ఈ పద్యాన్ని అందించడం జరిగిందనమాట. అర్థమైన పేరు గుర్తున్నాయా? మీకు ఒకసారి రాయమంటారా? భద్రహరి గారు సుభాషిత త్రిశతి, సుభాషిత త్రిశతిని రచిస్తారు. దాన్ని ఎవరు రచించారు? ముగ్గురు రచించారు. ఫస్ట్ ఏనుగు లక్ష్మణ కవి గారు, ఏనుగు లక్ష్మణ కవి, ఆ తర్వాత ఎవరు? ఎలకూర్చి బాల సరస్వతి. తర్వాత పుష్పగిరి తిమ్మన, పుష్పగిరి తిమ్మన అనే ముగ్గురు కూడా ఈ సుభాషిత త్రిశతిని మనకి రచించారనమాట. ఏనుగు లక్ష్మణ కవి గారు, ఎలకూర్చి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన గారు ఈ 3 మన సుభాషిత త్రిశతిని రచిస్తే మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి మనం ఈ రోజున పద్యాలు కొన్ని తెలుసుకుందామన్నమాట. ఏనుగు లక్ష్మణ కవి గారు ఒకసారి కవి పరిచయం చూద్దామన్నమాట. అసలు మనకి భద్రహరి గారు ఆయన రచించినటువంటి శతకాన్ని సుభాషిత రత్నాలు రచిస్తే ఏనుగు లక్ష్మణ కవి గారి ఊహ నక్షత్రం అనమాట. ఆయనకి ఆయన కవి ఏనుగు లక్ష్మణ కవి గారు ఆయన ఎన్న శతాబ్దం అంటాడు? 18వ శతాబ్దం అంటాడు అనమాట. ఆయన రచించినటువంటి రచనలు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, అలాగే రామ విలాసము అనేటువంటి రచనను చేశారనమాట. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏనుగు లక్ష్మణ కవి గారు రచించిందంటే ఆ భద్రహరి గారు రచించినటువంటి ఆ సుభాషిత త్రిశతిలో ఉన్నటువంటి పద్యాలని తెలుగులోకి సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశారనమాట. అర్థమైందమ్మా? ఏనుగు లక్ష్మణ కవి గారి గురించి మనం తెలుసుకున్నాం కదా, మరి ఆయన రాసినటువంటి పద్యాలని మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం అనమాట. సరేనా? అందరూ ఒకసారి టెక్స్ట్ బుక్స్ తీయండి, శతక మధురిమ అనేటువంటి పాఠం తీయండి. ఆ పాఠంలో ఉన్నటువంటి పద్యాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? పుస్తకాలు మొత్తం తీశారా అందరూ? దాంట్లో ఉన్నటువంటి శతక మధురిమలో ఉన్నటువంటి ఫస్ట్ పద్యము చూడండి.
ఫస్ట్ పద్యం ఏముంది, లక్ష్మణ్ కవి గారు రచించినటువంటి అనేక తప్ప లోహం పద్యం ఉంది కదా, ఒకసారి చూడటం. నీరమ తప్ప మళ్ళీ
ఈ పౌరుష వృత్తులు పురుషుల యొక్క వృత్తులు నడవడి ప్రవర్తన ఎలా ఉంటాయి
మధ్యములు నవీన్ ఏం చేస్తుంటారు మనకి మధ్యములు అంటే ఏంటి పని మొదలు పెడతారు మొదలు పెట్టి ఏం చేస్తారు మధ్యలో ఆపేస్తారు మనం అనుకుంటాం మనకి అప్పుడప్పుడు మనకి ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళు మనకి మంచిగా వాళ్ళు క్లాస్ చదువుతారు మమ్మల్ని బాగా చదువుకోవాలి నేను అమ్మ వాళ్ళు బాగా కష్టపడే మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు నేను మంచిగా చదువుకుంటే నీకు మంచి పేరు వస్తుంది మంచి ఉద్యోగం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి అప్పుడప్పుడు మనకి చెప్తూ ఉంటారు చెప్పగానే వెంటనే మనం ఏమనుకుంటాము అవును మనం మనం చెప్పినట్టు మనం బాగా చేయాలి చేస్తే మనం మంచి స్థితిలో పెడతాము అని చెప్పేసి కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను పని మొదలు పెడతాను పని అంటే ఏంటి మన దృష్టిలో పని అంటే ఏంటి బాగా చదువుకుంటే పని కాబట్టి ఈ రోజు నుంచి నేను బాగా చదువుకుంటాను బాగా చదివి మంచి పేరు తెచ్చుకుంటాను అని చెప్పేసి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను మొదటి రోజు చేస్తాం రెండో రోజు చేస్తాం రెండు రోజు మూడో రోజు అట్లా చేస్తాం అట్లా రెండు మూడు రోజులు చేయగానే వెంటనే మనం మంచిది ఆ ఏముంది ఇవాళ ఒక్కసేగా అయిపోయింది ఆ రేపటి నుంచి మనం మొదలు పెడతాము అని చెప్పేసి అనుకుంటాం అయిపోయింది సరే మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇవాళ ఒక్కరోజే కదా ఇంకా మూడు వందల 65 రోజుల్లో ఒక నెల గడిచిపోయింది ఇంకా 9 నెలల సమయం ఉంది అప్పుడు చదువుకుందాంలే అప్పుడు మంచి మార్కులు వస్తాయిలే అని చెప్పేసి అనుకుంటాం అప్పుడు అయిపోయింది అట్లా ఆ పని ఏంటి ఆపేస్తూ ఉంటారు అలాంటి పని ఏమంటాము మధ్యములు అని చెప్పేసి అంటాం అలా మేము అసలు పని మొదలు పెట్టదు మధ్యం లేము పని మొదలు పెట్టి ఆపేస్తూ ఉంటారంట ఉత్తములు ఉత్తములు అలాంటి వారు ఎంత కష్టమైనటువంటి ఆ పనినైనా కానీ ఆ పనిని మొదలు పెడితే ఆ పని పూర్తయినాక కూడా మంచి గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ పనిని పూర్తయిన ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారనమాట కాబట్టి మనం ఎలా ఉండాలి అర్ధములుగా ఉండాలా మధ్యములుగా ఉండాలా ఉత్తములుగా ఉండాలా చెప్పండి మనం ఎప్పుడు కూడా ఉత్తములుగానే ఉందన్నమాట అదే మనకి కాబట్టి ఎవరితో తోడైతే మనం ఎలా ఉంటాము అనేటువంటిది ఈ పద్యం ద్వారా అనలేదు ఒక నీటి చుక్క మనకి చెప్తుంటారు ఆరేళ్ళు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటే సజ్జన సామర్థ్యం అని చెప్పేసి చెప్తుంటారు ఆ సజ్జనులతో కనుక ఆ స్నేహం చేసినట్లయితే వాళ్ళ యొక్క అడవడుల పక్కన కూడా మనకి కలుగుతాయి కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి కూడా మంచి అలవాట్లు వస్తాయి మధ్యంలో చేస్తే మధ్యమే పని ఏంటి ఆ పని మొదలు పెడతారు ఆపేస్తారు కాబట్టి వాళ్ళతో చేస్తే మనం మధ్యములుగానే ఉండిపోతాము అలాగే అర్ధములతో చేస్తే అర్ధములతో చేస్తే ఏంటి ఏమైపోతాయి మన దొంగలతో స్నేహం చేసినప్పుడు మనం కూడా దొంగలాగా మారిపోతుంటాం అర్ధములతో చేస్తే ఆ నీటి చుక్క అర్ధములతో చేస్తే దానికి వేరు లేకుండా మాయమైపోయింది కదా అలాగే ఆ నీటి చుక్క నెలనీతనం అంటే ఏంటి చక్కగా మనము ఉత్తములతో అంటే అర్థములతో చేరకుండా మధ్యములతో చేరకుండా ఉత్తములుగా చేరి మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండి మనము ఉన్నత స్థితిలోకి వెళ్తాం అనమాట అర్థమైందా మా పద్యం అర్థమైందా ఈ పద్యానికి భావం నేను చెప్తారా ఒకసారి ఒకసారి చూడండి నీరు తప్ప లోపంలో ఒక నీటి చుక్క వేడెక్కిన లోపం మీద కనుక ఉండే అది పేరు లేకుండా నిలిచిపోతుంది అదే నీటి చుక్క ఆ ముత్యం అంటూ నల్లని నడము అంటే తామరాకు మీద నిలబడితే ముత్యములాగా మనల్ని అలలాగుస్తుంది కానీ ఏం జరుగుతుందంట అది ముత్యంలాగా అనిపిస్తుంది కానీ ముత్యం కాదు అది కొంత సమయం తర్వాత పోతుంది అంటే మధ్యములాగా అదే నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితే అది ఎప్పటికీ కూడా ప్రకాశ వంతము అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాబట్టి నిజానికి ఈ విషయం తెలిసింది కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట ఉత్తమంతోనే సహవాసం చేయాలి ఉత్తమంతోనే ఉండాలి అని చెప్పేసి మనకి ఈ పద్యాన్ని మనకి ఎవరు రచించారు ఏమి లక్ష్మణ్ కవి గారు మనకి ఈ పద్యాన్ని రచించారు అనమాట అర్థమైందమ్మా అయిపోయింది కదమ్మా మొదటి పద్యం ఒకసారి నెక్స్ట్ దగ్గర పెట్టున్నాను కదా రెండో పద్యం కూడా ఒకసారి చూడండి నేను చదువుతాను కరిరాజం పిసతంతు సంతతుల చేయగట్టం విజృంభించు వాడవరు వజ్రంబు శిరీష పుష్పముల చే నూహించు వేదింపం తీపు రచింపం లవణా
మనకి ఫస్ట్ మనం అంటే ఏ పదాన్ని ఎవ్వరు అని చెప్పేసి అండి, ఎవ్వరు మనకి అర్థవంతంగా ఉండేటువంటి పదాలు అంటే ఈ పద ప్రతి పదానికి మనకి అర్థం రావాలి కాబట్టి ఆ పరంగా అర్థం వచ్చేంత వరకు కూడా మనం ఫస్ట్ ఏ పదాన్ని రాసుకోవాలా రాసుకోవాలి. ఎవ్వరు ఎవ్వరు అంటే ఎవడు ఎవరైతే ఎవరైతే తెల్లగా పత్తి లాగా దారం లాగా ఉంటుందిరా అంటే చాలా పలుచగా ఉంటుందన్నమాట.
చెప్పేసి అనుకుంటాడ. విజృంభించు అంటే బంధించాలని ఆపటానికి ప్రయత్నిస్తాడంట. అదేనమ్మా హరిరాజు ఎవరైతే మదరుడేవుని విషదంతు అంటే చామర పురుగుల సహాయంతో ప్రయత్నించడానికి ఎవరైతే మనకి చేస్తారో అలాంటి వాడు. అలాగే ఇంకా ఊరు వజ్రంబు మా అదైన ఊరు గట్టిదైన వజ్రం తెలుసు. వజ్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మన ప్రపంచంలోని అతి గట్టి స్వభావం కలిపెట్టింది ఏంటి అంటే అదే వజ్రం అనమాట. ఆ వజ్రం అంత గట్టిగా ఉంది. అట్లాంటి గొప్ప వజ్రాన్ని కట్ చేయాలంటే మన సామెతున్నది ఆ వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పి చెప్తారు. అది మన చేతితో మనకి అలా చేయడానికి కుదరదు అనమాట. అంత గట్టిగా ఉన్నటువంటి వజ్రాన్ని బదులు చేయాలంటే అట్లాంటి గొప్ప వజ్రాన్ని అదేంతో శిరీష పుష్పములచే శిరీష పుష్పములు శిరీష పుష్పములు అంటే దిరిసిన పూలు. దిరిసిన పూలు దిరిసిన పూలు అంటే మనం అక్కడ బాగా వెళ్తూ ఉంటే మనకు పూలు కనిపిస్తుంది అంటే పూలు ఎలా ఉంటాయి అంటే అది చాలా పలుచగలము. అది గట్టిగా మనం ఊరితేనే ఎగిరిపోయేటట్లుగా ఇట్లా ఈ విధంగా దిరిసిన పూలు బంధించడానికి అనుక చేస్తారట. ఏంటి ఊహిస్తారట, మనము ఈ వజ్రాన్ని వజ్రాన్ని శిరీష పుష్పములతో నేను బంధించాలి అని చెప్పేసి ఊహిస్తారట. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఎవరు ఈ మూర్ఖులకి ఎవరైతే మార్చాలని ఆలోచిస్తాడో అలాంటి వాడు ఇలాంటి పనులు చేయడానికి వాడితో సమానము అనమాట. అలాగే ఇంకా తీపు తీపు రచించను లవణము అంటే ఏంటి? లవణము అంటే ఉప్పు అని అంటారు. అబ్ధి అబ్ధి ఏమిటారా? అబ్ధి అబ్ధి అంటే ఏంటి? సముద్రము. అబ్ధి అంటే సముద్రము. లవణాబ్ధికి అబ్ధి అంటే నేను సముద్రము, లవణం అంటే నేను ఉప్పు నీటి సముద్రము. అబ్ధి అబ్ధి అంటే సముద్రము సముద్రము. అలాగే లవణము లవణము అంటే ఉప్పు ఉప్పు నీటి సముద్రము. ఆ ఉప్పు నీటి సముద్రాన్ని ఏం చేయాలంట? తీపు రచించను. ఆ ఉప్పు నీటి సముద్రాన్ని కూడా ఎలా మార్చాలని చెప్పేసి అనుకుంటారంట? మధుకణంబు మధు మధువు మధువు అంటే తేనె. మధువు మధువు అంటే ఏంటమ్మా? తేనె. కణంబు కణంబు కణం అంటే ఒక చిన్న తేనె నీటి చుక్క అంటాం. ఒక చుక్క అంటే ఏంటంటే లవణాబ్ధికి మధు కణంబు దింపు ఎత్తిచ్చింది తీపు సౌరచింపను. అంటే ఏంటి? ఈ అబ్ధి ఈ సముద్రంలో ఉప్పు నీటి సముద్రాన్ని ఈ తేనె చుక్కతోటి ఎలా చేయాలని చూస్తారంట? తీయగతి రచింపన్ అంటే తీయన చేయడానికి తీయన చేయడానికి ఏం చేస్తారంట? యత్నించు అంటే ప్రయత్నిస్తారంట.
మనకి భావం మన వెంటనే కూడా కలిగిస్తాం అనమాట. ఎవరైతే ఈ ధరణిలో ఈ భూమి మీద ఎవరైతే సుధాధారాంకారంతో అమృత ధారల వంటి మాటలతో మూర్ఖులు అంటే ఎవరు మనకు తెలుసు, మూర్ఖులు అంటే ఎవరు చెప్పిన మాట అనేటువంటి వాడు. మూర్ఖుల యొక్క మనసు ఎట్లా ఉంటుంది, మనకి ఓకొండలకు పదాలను కూడా ఆ విధంగా మనం నేర్చుకున్నాం. ఏంటి, కూరు చుండిన బొమ్మను కొట్టుకొను రాజమ్మ అనేటువంటి అది కూడా కొండలక పదాలు ఉంది కదా. అంటే ఏంటి, మూర్ఖుడు ఎట్లా ఉంటాడంట, ఒక చెట్టు ఎక్కుతాడంట. చెట్టు ఎక్కి ఇంట్లో కట్టెలు కావాలని చెప్పేసి అమ్మ కట్టెలు తీసుకురాడని చెప్పేసి అనగానే ఆ గబ్బ చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్కి ఏం చేస్తుంటాడు, ఆ కొమ్మను అందుతూ ఉంటాడు. ఏ కొమ్మను అందుతూ ఉంటాడు, అతను ఎక్కి కూర్చున్నటువంటి కొమ్మనే నరుకుతూ ఉంటాడు. ఎక్కడ ఎక్కడ చూసిన వాళ్ళు అది ఏంటో, అతను ఎక్కిన కొమ్మని నరుకుతున్నాడు, అరే కడతావు అనుకు అని చెప్పేసి కింద ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంది నువ్వు నాకు చెప్పేది, నేను పడను, మా అమ్మ కట్టెలు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆ కట్టెల్ని తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఆ కొమ్మ నవ్వుతున్నాను అని చెప్పేసి ఆ కొమ్మ నవ్వుతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది, అతను కూర్చున్నటువంటి ఆ కొమ్మని నవ్వుతూ ఉంటాడు. మరి ఆ కొమ్మ నవ్వుతూ ఉంటే మరి ఆ కొమ్మ ఏం జరుగుతుంది, ఆ కొమ్మ ఖచ్చితంగా మరి దాని అర్థం కానీ ఇక ఎంత పడిపోయింది, దాంతోపాటు అతను కూడా నవ్వుతాడు. మరి కింద ఉన్నటువంటి ఆయన చెప్తూ ఉంటాడు, నువ్వేం చేస్తావు పడిపోతున్నావు, దాన్ని నరక వరకు పక్కన ఉన్నటువంటి కొమ్మను అర్థం చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ అతను విన్నాడా, వినలేదు. అంటే నేను చెప్పిందే నేను చేస్తాను, ఇతరులు చెప్పింది నేను వినను అనేటువంటి స్వభావం. చెప్పినా అంటే ఏమీ తెలియనటువంటి వాడు, తెలుసు తెలియకపోయినా కానీ అన్నీ తెలుసు అనేటువంటి ఉన్నటువంటి వాడిని ఆ మూర్ఖుల మనసును రంజింప చేయలేము అని చెప్పి చెప్తుంటారు కదా. ఎంత చెప్పినా కానీ ఆ మనసుని ఆ మనిషిని అంటే అట్లాంటి మూర్ఖుల్ని మనం ఎప్పటికీ కూడా మార్చలేము అని అర్థం ఉంటారు. అట్లాంటి మూర్ఖులకి ఎవరైతే ఈ ప్రపంచంలో సుధాధారాంకారం అమృత ధారల వంటి మంచి మాటలను ఎవరైతే తెలుపుతాడో సమాధానం పరుస్తాడో అలాంటి వాడు ఎవరితో సమానం అంట, మనకి ఉదాహరణ ఇచ్చారు మొదట్లో పరిరాజు నిజతంతు సంతతుల చేపట్టం విజృంభించు. పరిరాజు అంటే ఆ మొదటే బాగా మొదలెట్టినటువంటి ఆ గజాన్ని బంధించాలంటేనే మామిటి పడగాలే సాధ్యం కాదు. అట్లాంటి మామిటి వాడిని సాధ్యం చేయలేనటువంటి ఆ గజాన్ని ఆపడానికి మనం చిన్న తామర గుడ్లు ఉన్నటువంటి ఆ దారాలతో మనం బంధించగలుగుతామా, దాన్ని బంధించగలుగుతాం. అట్లాగే రెండోది గురు వజ్రము బాగా గొప్పదైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ వజ్రాన్ని గట్టినటువంటి ఆ వజ్రాన్ని శిరీష పుష్పములచే ఆ తెలిసిన పూలతో మనము బంధించగలుగుతాము. ఆ వజ్రాన్ని మామూలుగా మనం అనుకుంటేనే మన వల్ల దాన్ని భద్ర చేయాలంటేనే మన వల్ల ఫలం అంతటి గొప్ప శిల వజ్రం అనమాట. అట్లాంటి వజ్రాన్ని కేవలం శిరీష పుష్పాలతో ఊహించాలి, అంటే ఆ శిరీష పుష్పాలతో భేదించాలి, అంటే దాన్ని పగల కొట్టాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తాడో ఎవరైతే ఊహిస్తారో అట్లాంటిది ఆ శిరీష పుష్పములతో ఊహించు. శిరీష పుష్పములతో మనము దాన్ని ప్రయత్నం చేయలేము. అలాగే సముద్రాన్ని సముద్రంలో మీరు ఎలా ఉంటాయి, తీపు ప్రచిప్పని లవణాభి సముద్రంలో మీరే ఉప్పుగా ఉంటాయి. ఉప్పుగా ఉన్నటువంటి ఆ సముద్రం పేరు, ఆ ఉప్పుగా ఉన్నటువంటి సముద్రం ఏంటి, అలాగే లవణాభి ఇంకా ఉప్పు నీటి సముద్రం అంటే బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి. మనం ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారు సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని, ఆ నీళ్ళు ఎలా ఉంటాయంట, బాగా తెలియ ఉప్పగా ఉంటాయంట. ఉప్పుగా ఉన్నటువంటి సముద్రంలో నీళ్ళు అసలే ఉప్పు నీటి సముద్రం అయితే ఇంకా ఎట్లా ఉంటాయి, ఇంకా ఉప్పు పండుగ చెప్పేసి అన్నారు చాలా అంత బాగా ఉప్పుగా ఉంటాయంట. అట్లాంటి ఉప్పు నీటి సముద్రంలోకి ఆ మధుకణంకు ఒక తేనె చుక్కను వేసి ఆ సముద్రాన్ని జింతు యత్నించి ఏంటంటే తీపు రచించుకొని ఉప్పు నీటి సముద్రాన్ని మొత్తాన్ని కూడా తీయగా చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళంతా ఎవరితో సమానం అంటే ఎవరు ఈ మూర్ఖులను ఎంత చెప్పినా కానీ ఎంత
కాబట్టి ఆ మూర్ఖులను మారాలని చెప్పేసి మూర్ఖులు మారుద్దాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా కూడా ఆ వేళతోనే సమానము అనేటువంటి మనకి ఈ పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అదైనా పద్యం వచ్చిందా? పరిరాజు దిశతంతు సంతతుల చేయబడ్డాను విజృంభించు, వాడు వజ్రపు శిరీష పుష్పముల చే నూనించు, వేది ఇబ్బంది తీవ్ర చింపన్ లవణాభిను మధుకణము దిద్దు యజ్ఞించును ఈ ధరణిను మూర్ఖుల తెలుపునివ్వడు వసుధ ధానాను పారోక్తులను. అదైనమ్మా అదే అర్థమైందా? ఓకేనా? ఇంకా చూడండి, ఈ పద్యం మనం చూసుకున్నాం, వీటిలో మనకి ఇంకా వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఇంకొంచెం కూడా అనమాట ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ పద్యం యొక్క భావం కావాలి. ఇందాక చెప్పినటువంటి అనేరం తప్పలోకం అనేటువంటి పద్యం వచ్చింది కదా, అనేరం తప్పలోకం అనేటువంటి పద్యాన్ని ఇంకా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అనేరం తప్పలోకం అనేటువంటి ఆ పద్యము, అలాగే కరిరాజు చేసినప్పుడు అనేటువంటి పద్యాలు, రెండు పద్యాలు కూడా మనం బాగా నేర్చుకుని రావాలన్నమాట. వీటిలో చూడండి విజృంభించు, ఈ పద్ ఈ దీని యొక్క ఈ పద్యం యొక్క భావం మొత్తం కూడా మనకి బాగా బాగా భావం చూడండి. తామర పువ్వు, తామర పువ్వు మాండములతో మదపు తేనుకుని, తామర పువ్వు మాండములతో మదపు తేనుకుని, మదపు తేనుకుని బంధించాలని, బంధించాలని ఆలోచించేవాడు, ఆలోచించేవాడు అలాగే దిరిసిన ఉరు వజ్రము, గొప్ప గొప్ప వజ్రాన్ని అంటే బాగా గొప్పదైనటువంటి వజ్రాన్ని, దిరిసిన పూలతో శిరీష పుష్పం అంటే దిరిసిన పూలతో దాన్ని ఏం చేయాలట, దిరిసిన పువ్వులతో వజ్రాన్ని కోయాలని, కోయాలని ఒక వజ్రా దిరిసిన పూలతో కోయాలని ప్రయత్నించేటువంటి వాడు, ప్రయత్నించేటువంటి వాడు అలాగే ఒక తేనె బొట్టుతో, అందుకన్నాము అని చెప్పేసి అనుకున్నాం కదా, ఒక తేనె బొట్టుతో ఉప్పు నీటి సముద్రాన్ని, ఉప్పు నీటి సముద్రాన్ని తీయగా, తీయగా మార్చాలని, మార్చాలని ఆలోచించేవాడు, తీయగా మార్చాలని ఆలోచించేవాడు, ఆలోచించేవాడు ఇంకా ఏంటి, సముద్రపునే సముద్రాన్ని తీయగా మార్చాలని ఆలోచించేవాడు, మూర్ఖులను, మూర్ఖులను మంచి మాటలతో, మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు, ఇద్దరు కూడా సమానము అని చెప్పేసి కూడా ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానము. అర్థమైందమ్మా పాపం? చూడండి, తామర పువ్వు కాండములతో మదపు నేను బంధించాలని చూసేటువంటి వాడు, గొప్ప వజ్రాన్ని దిశన పువ్వుతో దాన్ని కొరయాలని చెప్పేసి ప్రయత్నించేటువంటి వాడు, ఒక్క తేనె బట్టుతో ఉప్పు నీటి సముద్రాన్ని మార్చాలని చెప్పి ఆలోచించేటువంటి వాడు, మూర్ఖులను మంచి మాటలతో ప్రయత్నించాలని, మార్చాలని ప్రయత్నించేటువంటి వాడు, వీళ్ళిద్దరు కూడా సమానమైన. అర్థమైందా ఈ పద్యం యొక్క భావం? కాబట్టి మనం ఈ పద్యానికి, మొదటి పద్యానికి, రెండవ పద్యానికి ఖచ్చితంగా మనం ప్రతి పదార్థాలు కూడా నేర్చుకుని ఉండాలి.
వీటిలో ఇంకా కొంచెం వ్యాకరణ అంశాలు కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఈ బాగా మొత్తం నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకున్నారు అందరూ. అలాగే ఇంకా వ్యాకరణ అంశాలని, అలాగే ఈ పద్యాన్ని కూడా మనకి ఈ పద్యం చెందసం కొడగలిగి ఉంది కదా, ఆ చందసం మనకి చందసం చదమ్మా. ఈ పద్యాన్ని చూడండి ఒకసారి, నేరం కప్పలోపమైన కానీ అలాగే సరిరాదు నిస్తంత సంతతు ఈ పద్యం కానీ ఉత్పలమాల ఇక్కడ మా అని చెప్పేసింది. మా అంటే మత్తేమము, మత్తేమము అంటే చందస్సు. చందస్సు మనకు తెలుసు కదా, చందస్సు అంటే ఏంటి, ఆ పద్యంలో ఉన్నటువంటి చందో నియమాలని కల్పించినటువంటిది చందస్సు. దీంట్లో నాలుగు గణాలు ఉంటాయి, ఉత్పలమాల అని చెప్పేసి చందస్సు, చందస్సు ఒకటి ఉత్పలమాల, పద్మమాల, తర్వాత రెండు చంపకమాల, తర్వాత మూడు శాతూలము, తర్వాత నాలుగు మత్తేపము. ఇది మత్తేపము, ఇది ఏం జాతి ఉత్పలమాలలోనేమో భరత మహకరవ అనేటువంటి గణాలు ఉంటాయన్నమాట. ఉత్సన ఉత్సన మాలలు ఉత్పల భరణ మహ రవ అనేటువంటి గణాలు ఉంటాయి. అలాగే చంపక మాలలు నజ భజ జజర, నజ భజ జజర అనేటువంటి గణాలు ఉంటాయి. అలాగే శాతులు శాతులు మాస జస సద అనేటువంటి గణాలు ఉంటాయి. మధ్యములు స్వభ రణ మయ అనేటువంటి గణాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా కొత్త మాల వర్ణ పవరవ సంతకమాల మధ్యపద దగ్గర శాతులలోనేమో మసజసపత్రగా, మధ్యములోనేమో సాధారణమయవ అనేటువంటి గణాలు ఉంటాయి. దీనిలోనేమో ఎట్టి స్థానం ఉంటుంది, ఈ పద్యాలన్నింటి కూడా ఆ ప్రాస నియమం ఉంటుందన్నమాట. ఆ ప్రాస నియమం అంటే ఏంటి, ఆ పద్యంలో ఉండేటువంటి రెండవ అక్షరాన్ని ఆ ప్రాస అని చెప్పేసి అంటాం. ఈ మరో పద్యంలో చూడండి రే అంటే రా అనేటువంటి అక్షరం వచ్చింది, ఆ దీంట్లో కూడా రెండవ అక్షరం రా వచ్చింది, మూడో లైన్ కూడా రా వచ్చింది, నాలుగో లైన్ కూడా రా వచ్చింది. దీన్ని మనం ప్రాస అని చెప్పేసి అంటాం, అంటే ప్రాస నియమం అంటే ఇవి వృత్త జాతి పద్యాలు అన్నమాట. వృత్త జాతి పద్యాలు కాబట్టి వీటికి ప్రాసనేమో ఉంటుందన్నమాట. వృత్త జాతులు ఈ ఉత్పలమాలలోనేమో 20 అక్షరాలు ఉంటాయి, అలాగే ప్రాసనేమో వచ్చేసరికి మనకి 20 అక్షరాలు ఉంటాయి. ప్రాసనేమో అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట, అంటే ఈ నాలుగు గణానికి కూడా వర్తిస్తుంది అన్నమాట. అదేనా అంటే ఉత్పలమాలకి చంపమాలకి మధ్య వాళ్ళకి శాతులకి మొత్తానికి కూడా ప్రాసనేమో వర్తిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇది ఈ సభలో ఉత్పలమాలు నేను 20 అక్షరాలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం, సంపమాలు నేను 21 అక్షరాలు ఉంటాయి. అలాగే నేను శాతంలో నేను 20 అక్షరాలు ఉంటాయి, మధ్యంలో నేను 11 అక్షరాలు ఉంటాయన్నమాట. ఇది చందస్సు. అర్థమైంది కదా, కాబట్టి మన పద్యాన్ని జాగ్రత్తగా నేర్చుకొని రేపు వచ్చేటప్పుడు ఈసారి క్లాస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ పద్యాలకి రెండు పద్యాలకి కూడా ప్రతి గ్రంథాలు బాగా నేర్చుకొని రావాలి. ప్రతి గ్రంథాలు అందరూ కూడా చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. పద్యాలను బాగా విన్నట్లయితే కనుక ప్రతి గ్రంథాలు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రంథాలు రాసుకోవడానికి, పద్యాలు కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం కాబట్టి జాగ్రత్తగా నేర్చుకొని వాటిని రాసుకొని వెళ్ళండి. అదే కదా, ఓకేమ్మా.